రాష్ట్రంలో వచ్చిన తర్వాత కూడా మా భక్తులు మార్తాయన్న ఉద్దేశంతో ఉద్యమంలో ఉవ్వత్తులు పాల్గొన్నారు కానీ గౌడ కులస్తులకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు జరిగింది ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గీతా కార్మికులకు ఒక పని గాని ఒక పథకం గాని వచ్చా దాఖలాలు లేవు మాకు దళిత బంధు ఏ విధంగా అయితే 10 లక్షల రూపాయలు ఇస్తున్నారో అలాగే పునరుద్ధి మాత్రమే చేసుకొని ఎలాంటి ఆశుపాసులు లేని మా గౌడ కులానికి గౌడ బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఇచ్చి హుజరాబాద్ నియోజకవర్గం నుంచి గౌడ బంధు పైలట్ ప్రాజెక్టు కింద మాకు వెంటనే ప్రకటించాలని గౌడ కులస్తుల తరపున మేమందరం డిమాండ్ చేస్తున్నాము అలాగే గీతా కార్మికులకు మొబైల్ ఇవ్వాలి అలాగే గీతా కార్మికులకు పెన్షన్లు 50 సంవత్సరాలు దాటిన గీతా కార్మికులకు 8000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో నీరా క్యాంప్ ఏర్పాటు చేసి గౌడ యువతకు అందరూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి గౌడ నిరుద్యోగ యువతకు మాకు వెంటనే గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేసి గౌడ కార్పొరేషన్ కమిటీ ఏర్పాటు చేసి 5000 కోట్లు మా కార్పొరేషన్ కు కేటాయించి మా గౌడ నిరుద్యోగ యువతలకు యువత యువతి యువతి యువకులకు 10 లక్షల రూపాయలు బేసరుగా లోన్స్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి మార్గం చూపెట్టాలి లేని ఎల్ల ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుడే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండగట్టుడే ఉంటుంది కేసీఆర్ గారు వెంటనే మాకు గౌడ బంధు పథకం కింద 10 లక్షల రూపాయలు వెంటనే పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో మాకు వెంటనే ప్రకటించాలి తాళ్ళెక్కుని బతికే గౌడన్న మా బతుకు మాత్రం అలాగే ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాత బతుకులో మా ఎలాంటి మార్పు లేదు మాకు ఖచ్చితంగా పేద గౌడ కుటుంబాలు ప్రతి హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రతి గౌడ కుటుంబానికి గౌడ బంధు పథకం కింద 10 లక్షల రూపాయలు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి అని మేము మా గౌడ కులస్తుల తరఫున డిమాండ్ చేస్తున్నాం.